జాయిన్ అయ్యారు వెంకటరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి గారు ఏమంటారు యా గుడ్ మార్నింగ్ సాయి గారు ప్యానెల్ లో ఉన్న అందరికీ కూడా గుడ్ మార్నింగ్ అలానే ప్రైమ్ ప్రేక్షకులు కూడా అంటే ఇప్పుడు ఒక్కళ్ళు కూడా క్లారిటీగా అసలు ఇంగ్లీష్ మీడియం విద్య అనేది కావాలా వద్దా అనే దాని మీద తెలుగు కావాలన్న వాళ్ళకి కూడా ఏమంటున్నారు అవును ఇప్పుడు జియో నెంబర్ ఇప్పుడు మన ఏదైతే రెండు జియోలు రిలీజ్ చేశారో జియో నెంబర్ 81 85 మీద ఇప్పుడు ఏదైతే సుప్రీంకోర్టు లో నడుస్తా ఉందో దాంట్లో స్పష్టంగా ఆ జియోల్లో ఉంది కదా మండలానికి వచ్చి ఒక తెలుగు మీడియం స్కూల్ ని పెడుతూ తెలుగు మీడియం ని ఎవరైతే ఇంట్రెస్ట్ చూపించారో తల్లిదండ్రులు అంటే వాళ్ళ పేరెంట్స్ కమిటీల ఆధ్వర్యంలో ఏ భాషలో మీకు ఉండాలి మా ఏదైనా మాతృభాష అది ఏ భాషలో మీకు విద్యాబోధన ఉండాలనేది తెలిసిన తర్వాత మెజారిటీ పిల్లలు ఇంగ్లీష్ మీడియం అంటే దాదాపుగా 94% ఇంగ్లీష్ మీడియం విద్యనే కోరుకున్నప్పుడు ఒక మండలానికి వచ్చి ఒక తెలుగు మీడియం స్కూల్ పెడితే ఆ మండలంలో ఉన్న అన్ని గ్రామాలకు రవాణా సదుపాయం కూడా ప్రభుత్వం కల్పిస్తూ చర్యలు తీసుకుంటాం దాని మీద అంటే దీంట్లో వచ్చిన అబ్జెక్షన్ ఏమి సార్ సాయి గారు అంటే తెలుగు మీడియంలో ఉన్న మేము పూర్తిగా ఎత్తేసామా తెలుగు మీడియం కావాలని కోరుకునే వాళ్ళకి రవాణా సదుపాయం కూడా ప్రభుత్వమే కల్పిస్తుంది కదా మండలానికి వచ్చి ఒక తెలుగు మీడియం స్కూల్ పెడుతుంది అట్లా కాకుండా ప్రతి ఊర్లో ఇంగ్లీష్ మీడియము తెలుగు మీడియం ఒకే స్కూల్లో రెండు మీడియాలు అయితే కండక్ట్ చేయలేరు కదా ఒక ఇద్దరు పిల్లలు ఉన్నారు అనుకోండి ఇద్దరు పిల్లల కోసం అదే స్కూల్లో తెలుగు మీడియం అయితే కండక్ట్ చేయలేదు కదా ఏ ప్రభుత్వం కూడా సో దీంట్లో ఒక రాజకీయ పార్టీ నాయకులు కోర్టులకు వెళ్ళారు మీకు మనం అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ ఎవరైతే తల్లిదండ్రులు కానీ లేదంటే తెలుగు భాష మీద అమితమైన అవమానం ఉన్న వాళ్ళు కానీ ఎవరో కూడా న్యాయస్థానాలను ఆశ్రయించలేరు న్యాయస్థానాలను ఆశ్రయించింది భారతీయ జనతా పార్టీ హైదరాబాద్ కు సంబంధించిన నాయకుడు న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు ఆశ్రయిస్తే వీళ్ళందరూ ఈ రోజు మాట్లాడుతూ ఇంగ్లీష్ మీడియం విద్యని వ్యతిరేకిస్తూ మేము వ్యతిరేకించట్లేదు అని ఒక పక్క చెప్తారు మేము తెలుగు మీడియంలోనే కూడా పెట్టాలని కోరుకుంటున్నాను ఒక పక్క మళ్ళీ చెప్తా ఉంటారు తెలుగు మీడియం కూడా ఈ రోజు ఉంది ఎక్కడ తీసేస్తారు తెలుగు మీడియం ఎవరు కావాలని కోరుకుంటున్నారు వాళ్ళకి తెలుగు మీడియం విద్యను అందిస్తా ఉంది ప్రభుత్వం మరి దేనికి దీని మీద ఈ రోజు రాద్ధాంతం చేస్తా ఉన్నారు దాంట్లో సుప్రీంకోర్టుకి ఎందుకు వెళ్ళినట్టు జీవో నెంబర్ 83 84 ఏదైతే జీవో నెంబర్ 81 85లో హైకోర్టు రద్దు చేసిందో దాని మీద స్టే ఇవ్వమని చెప్పి సుప్రీంకోర్టుకి వెళ్ళా సుప్రీంకోర్టు స్టే ఇవ్వటం కుదరదు దాని మీద విచారణ జరిగిందని ఆల్రెడీ విచారణ వాయిదా వేయడం జరిగింది దాన్ని ఎదురు దెబ్బగా భావిస్తున్నారా సరే ఇప్పుడు ఎదురు దెబ్బ అని ఎవరైతే మాట్లాడతారో దాన్ని ఎవరికి ఎదురు దెబ్బ రాష్ట్ర ప్రజలకు ఎదురు దెబ్బ లేదంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురు దెబ్బ ఇంగ్లీష్ మీడియం విద్యను కోరుకునేటటువంటి తల్లిదండ్రులకు ఎదురు దెబ్బగా భావించాలా లేదంటే ఇంగ్లీష్ మీడియం విద్య కొన్ని రోజులు లేట్ అయిద్దామో అని బాధపడే వాళ్ళకి ఎదురు దెబ్బగా భావించాలా లేదంటే కార్పొరేట్ విద్యా సంస్థలకి అనుకూలంగా వస్తున్న తీర్పు అని చెప్పి వాళ్ళకి సంతోషంగా వాళ్ళు భావించాలా రకరకాల వర్షన్స్ మనం ఎదురు దెబ్బ అని ఆలోచిస్తే ఎవరికి ఎదురు దెబ్బ అనేది ఇక్కడ వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ఎదురు దెబ్బ అయితే రాష్ట్ర ప్రజలకి ఎదురు దెబ్బగా భావించాలా ఇందాక జనసేన ప్రతినిధులు ఉన్నాను ఒక్క నిమిషం నేను జనసేన ప్రతినిధులు ఇందాక మాట్లాడినప్పుడు నేనున్నా ఎస్ సార్ మీ అందరూ తెలుగు మీడియం నుంచే వచ్చారు నేను వచ్చుంటా సాయన్న తెలుగు మీడియం నుంచే వచ్చుంటారు అందరు తెలుగు మీడియం నుంచే వచ్చారు కానీ మరి మన పిల్లలు ఎందుకు ఈ రోజు ఇంగ్లీష్ మీడియం కావాలని మనం కోరుకుంటా ఉన్నాం మీరు ఇందాక సెంట్రల్ పాలసీ గురించి చెప్పారు సెంట్రల్ పాలసీ ఏం చెప్పింది ఖచ్చితంగా మాతృభాషలోనే విద్యాబోధన ఉండాలని ఎక్కడా చెప్పలా విద్యాబోధన మాతృభాషలో ఉండేటట్టు ప్రయత్నించమని చెప్పింది అంతే తప్ప కంపల్సరీ పెట్టమని చెప్పలా కంపల్సరీ పెడితే ప్రైవేట్ స్కూల్స్ కు ఒక రూలు గవర్నమెంట్ స్కూల్స్ కు ఒక రూలు సాయి గారి పిల్లలకు ఒక రూలు మీ పిల్లలకు ఒక రూలు లేదంటే ఎమ్మెల్యే ఎంపీ పిల్లలకు ఒక రూలు ఈ విధంగా ఉండదు కదా ఆ మాత్రం కూడా మనకు తెలియదా అంటే ఇక్కడ అందరికీ ఒకే రకంగా ఉండిద్దా లేదంటే ఒక్కొక్క పిల్లలకి వాళ్ళ లైఫ్ స్టైల్ బట్టి ఇంగ్లీష్ మీడియం కొంతమందికి ఉండిద్ది లైఫ్ స్టైల్ లేని వాళ్ళకో లేదంటే కింద ఉన్న వాళ్ళకి తెలుగు మీడియం ఉండాలి పేదరికంలో ఉండే వాళ్ళకి తెలుగు మీడియం ఉండాలి ఒకటి నుంచి 6వ తరగతి వరకు వీలైతే 8వ తరగతి వరకు పేదలకేమో తెలుగు మీడియంలో చదువుకోవాలి డబ్బు ఉన్న వాళ్ళకేమో ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలి అని ఎక్కడ నా చట్టం పెట్టిందా మాతృభాష చేస్తా నిన్న నిన్న సుప్రీంకోర్టు మాట్లాడిన దాంట్లో కూడా విద్యాబోధన ఆచరణ సాధ్యమైనంత వరకు మాతృభాషలోనే ఉండాలన్న విద్యా హక్కు చట్టం సెక్షన్ 29లో చెబుతుంది కదా అని చెప్పి అడిగిన దానికి తల్లిదండ్రుల కోరిక అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమంలో బోధనకు అనుగుణంగా నిర్ణయం తీసుకున్నట్టు తెలుగు మీడియం ఆప్షన్ గా ఎంచుకున్న వారికి ఆచరణ సాధ్యం ఆప్షన్ గా ఎంచుకోలేదు కాబట్టి అది ఆచరణ సాధ్యం కాలేదు మాతృభాషకు ఖచ్చితంగా ప్రాముఖ్యం ఇవ్వాలని సెక్షన్ రాజ్యాంగంలో సెక్షన్ 29 ఎఫ్ ను ఖచ్చితంగా పాటిస్తున్నాం అందుకనే మాతృభాషలో ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళకి ఆ తెలుగు మీడియంలోనే విద్యాబోధన అందిస్తున్నాం మీరు ఇంకోటి కూడా గమనించాలి తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ని కంపల్సరీ అంటే మీరు అన్న కంపల్సరీ అంటే ఏదైతే ప్రభుత్వ పాఠశాలల్లో మెజారిటీ పాఠశాలలో
అంటే ఏదైతే పేరెంట్స్ ఎక్కువ మంది కోరుకున్నారో ఆ పాఠశాల అన్నింటిలో ఇంగ్లీష్ మీడియాన్ని కంపల్సరీ చేస్తూ తెలుగు సబ్జెక్టును కూడా కంపల్సరీ చేస్తూ మీరు అక్కడ గమనించాలి. ఇప్పుడు మనకు ఆరు సబ్జెక్టులు ఉంటాయి, అంటే తెలుగు తెలుగు తెలుగులోనే ఉంటుంది, ఇంగ్లీషు ఇంగ్లీష్ ఇంగ్లీష్లోనే, హిందీ హిందీలోనే, మిగిలిన మూడు ఏదైతే ఉంటాయో మ్యాథ్స్ కానీ సైన్స్ కానీ సోషల్ కానీ, ఈ మూడింటిని కూడా చిన్నప్పటి నుంచే మనం ఇంగ్లీష్ మీడియాలో కానీ చదువుకోవడం అలవర్చుకుంటే భవిష్యత్ అంటే 20 సంవత్సరాల తర్వాత వచ్చేటటువంటి మనకు అవకాశాలను ఇప్పుడే దృష్టిలో పెట్టుకొని కంపల్సరీ చదువుకుంటే మన ఇంగ్లీష్ మీడియం అనేది బాగుంటుందనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నట్టు. దీంతో జగన్మోహన్ రెడ్డి గారికి ప్రయోజనాలు ఏముంటాయి, స్వప్రయోజనాలు ఏమైనా ఉంటాయా? ఇంగ్లీష్ మీడియం కానీ ప్రభుత్వ పాఠశాలలో పెడితే జగన్మోహన్ రెడ్డి చేకూరేలు రాష్ట్ర ప్రజలు. రెడ్డి గారు ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఏంటంటే, ఒక సమాజం డివైడ్ అయిపోతున్నప్పుడు లేదా దానికి అర్థం లేకుండా పరిగెడుతున్నప్పుడు దాన్ని దారిలో పెట్టాల్సిన బాధ్యత పాలకులది. సాధారణంగా పాలకుడు అనేటువంటి వాడు వాళ్ళు ఎలా కోరితే అట్లా అంటే కనుక అందరూ మేము ఇళ్లలో కూర్చున్నాం తల ఓ 5000 ఇంటికి పంపించండి అని కోరుతారు. పబ్లిక్ ఎవరు కష్టపడాలని కోరుకోరు కదా, అప్పుడు ఓ 10% కోరుకుంటారు. అప్పుడు మీరు తలా 5000 పంపించేస్తారా ప్రజలు కోరుకున్నారని? లేదు, మందు తాగే వాళ్ళందరినీ అడగండి, వాళ్ళందరితో 100కి 100% మాకు మందు కావాలంటారు. వాళ్ళ ఆవిడని అడిగితే మా ఆవిడ మా ఆయనకి మందు వద్దు అంటది. కాబట్టి ఆవిడ మాట వీళ్ళు సంఖ్య ఎక్కువ ఉంటే వీళ్ళకి, వాళ్ళ సంఖ్య వాళ్ళు ఎక్కువ ఉంటే కనుక మనం అప్పుడు ఈ దేశంలో నియంతృత్వ విధానాలను పాటించుకోవాలి. అంటే ప్రజాస్వామ్య కాన్సెప్ట్లో మారిపోతుంది అప్పుడు. మరి మీరు మందుని బ్యాన్ చేయకూడదు అప్పుడు, అంటే తగ్గించాలని కోరుకోకూడదు అప్పుడు. కాబట్టి ఇక్కడ దీంట్లో ఇష్యూ ఏంటంటే, రైట్, నిజంగా పబ్లిక్ కోరుకున్నారు. ఇవాళ ఎదురవుతున్నటువంటి అతిపెద్ద సమస్య ఏంటంటే, స్టిల్ నౌ యు ఆర్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ ట్రైన్ ఇంగ్లీష్ మీడియం. మీ టీచర్లకి ఎవరికన్నా ఎంత శిక్షణ ఉంది? వాళ్ళు ఇంగ్లీష్ మీడియం నేర్పగలిగిన శిక్షణ ఓ 6 నెలల్లో మీరు వాళ్ళకి, 6 నెలలు కూడా కాదు 45 రోజులు, మధ్యలో ఈ రోజు కరోనా వచ్చింది అది కూడా నేర్పలా. ఇప్పుడు వాళ్ళు అర్జెంటుగా ఇంగ్లీష్ మీడియంలో పాఠాలు నేర్పేస్తారు. ఆ పిల్లల బతికేమవుతుంది? టెంగ్లీష్ అవుతుంది. మీరు ఇప్పుడు వెటకారాలు చేసేటువంటి నాయకులు ఇంగ్లీష్ లాగా వస్తుంది, తెలుగు లాగా వస్తుంది. అప్పుడు అటు ఇటు కాకుండా పోతారు. మీరు జీవితాలు బాగు చేయాలనుకుంటే, రైట్, వాళ్ళ బాగుంది, ఓ ఏడాది వాళ్ళకి ముందుగా తెలుగు మీడియంతో పాటు ఇంగ్లీష్ నేర్పడం, ఇంగ్లీష్తో కూడా ఆ సైన్స్ని అదే సోషల్ని అదే మ్యాథ్స్ని అట్లాగొక 1 ఏడాది 2 ఏళ్ళు 3 ఏళ్ళు నేర్పి 4వ ఏడాది వాళ్ళని మీడియం మార్చితే ఓ పద్ధతిగా ఉంటుంది. అలా కాకుండా అకస్మాత్తుగా వాళ్ళ అమ్మా నాన్న అడిగారు కాబట్టి వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళందరినీ ఒక కలెక్టర్లు కావాలంటున్నారు, ఇచ్చేయండి ఐఏఎస్లు అందరికీ తలా ఒకటి. వాళ్ళ అమ్మా నాన్న అందరినీ డాక్టర్లు కావాలంటున్నారు, ఇచ్చేయండి మన అందరికీ తలా MBBS ఇవ్వలేరు కదా. దానికి కావాలంటే ఫస్ట్ ముందు వాడికి తెలుగులో అర్థమైతే కదా ఇంగ్లీష్లోకి మారేది. సోషల్లో హిస్టరీలో ఉన్నటువంటి బాబర్ గారు ఈ దేశంలో దండయాత్ర చేశారు అంటే దాన్ని ఇంగ్లీష్లో బాబర్ అటాక్ అని చదువుకుంటే అయిపోతుందా? తెలుస్తుందా బాబర్ గురించి? అందుకనే ఆ చదువుల దరిద్రం వల్లనే మనం ఇవాళ రోజున చరిత్ర తెలియక యువతరం అందరూ సరిహద్దుల్లో గొడవలు జరుగుతున్నాయి, ఏం చేయాలి అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాం. అలాంటి సిచ్యువేషన్స్కి తగినటువంటి విధంగా ప్రజల్ని మోటివేట్ చేయడం మానేసి అడిగిన వాళ్ళందరినీ, నీ పిల్లలు ఎక్కడున్నారు, నువ్వు ఎక్కడున్నావు, పేదవాళ్ళని అన్యాయం చేస్తా, ఆ పేదోళ్ళ పిల్లల్ని మీరు నాశనం చేస్తున్నారా బాగు చేస్తున్నారా? సరే గారు, మీరు స్టార్టింగ్ అడిగిన దాని నుంచి కంటిన్యూ చేస్తారు సార్. మీరు అన్న దాంట్లో మధ్యాహ్నం లేదంటే ఇంకొక దాన్ని ఇంకో దాన్ని అందరూ అడుగుతున్నారు కదా, లేకపోతే అందరికి అందరూ ఒక 50-25 వేల రూపాయలు కావాలనుకుంటే 25 వేల రూపాయలు ఇచ్చేస్తారు సార్? ఇది మీరు ఇప్పుడు బ్యానర్లో కూర్చున్న వాళ్ళు నాకు 1 లక్ష రూపాయలు కావాలి గవర్నమెంట్, ఇంకొకళ్ళు 10 లక్షలు కావాలంటే ఆ గొంతమ్మ కోరికలు అన్ని ప్రభుత్వం తీర్చు సార్. పేదలకు సంబంధించో లేదంటే మధ్యతరగతి సంబంధించో ఈ రోజు భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని ఇంగ్లీష్ మీడియం విద్య అనేది కంపల్సరీగా మనకు కావాల్సినటువంటి అవసరం 100కి 100% ఉంది. కాబట్టి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ఎందుకు తీసుకొని వస్తా ఉన్నాం? మీరు విలేజ్లకు వెళ్తా ఉంటే ప్రభుత్వ పాఠశాలలో తెలుగు మీడియం ఉండటం వల్ల వాళ్ళు కట్టుకోలేని పరిస్థితుల్లో కూడా అప్పులు చేసి కూడా ప్రైవేట్ స్కూల్లో ఈరోజు ఇంగ్లీష్ మీడియం చదువుకోవడానికి తల్లిదండ్రులు ఏదైతే పంపిణీ నేను అన్న పాయింట్ ఏంటంటే, ముందు అలా కాదు, ఒక మాట కాబట్టి ఒక మాట బుద్ధి సేలో పడ్డట్టు వెళ్ళకూడదు కదా. ఇక్కడ బేసిక్ సెన్స్ ఏంటంటే, ముందు మీ దగ్గర ఉన్నటువంటి టీచర్లని ఇంగ్లీష్ మీడియంలో ట్రైన్ చేయాలా? దే ఆర్ నాట్ ప్రాపర్ ఇన్ దట్. అదే అంటే మీరు వెంటనే చెప్తారు వాళ్ళు అన్నిటికీ తయారైపోతారు అంత ఈజీ అనేటువంటిది. ఆ లెక్కనైతే మీరు నేను కూడా ఇంగ్లీష్ మాట్లాడతాం. మన ఇంగ్లీష్ ప్రొఫెషనల్స్ కెపాసిటీ ఎంత ఉంటుందో ఆ స్థాయికి ఉండదు. అప్పుడు ఈ పిల్లలు అటు ఇటు కాకుండా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి ముందు మీరు ప్రిపేర్ చేయాలి కదా వాళ్ళని, అది చేయలేదు. రెండో పక్కన వచ్చేటప్పటికి ముందు వాళ్ళకి తెలుగులో నుంచి ఇంగ్లీష్లోకి మార్చి నేర్చుకోగలిగిన శక్తి సామర్థ్యాలు ఉన్నాయో లేదో ఆ పిల్లలతో మాట్లాడట్లా. మీరు ఆ పిల్లలకు కూడా కావాలి ఇంగ్లీష్ మీడియం.
తెలుగులో నుంచి వాళ్ళు ఇంగ్లీష్ లో అర్థం చేసుకునే కెపాసిటీని ముందు వాళ్ళల్లో డెవలప్ చేయాలంటే ఫస్ట్ రెండు నేర్పాలి. ఇలా రెండు నేర్పేటువంటి ప్రయత్నం కూడా మీరు చేయట్లేదు, ఏకంగా తీసుకొచ్చి రుద్దేస్తున్నారు. రేపటికల్లా చదివేయండి మీరు ఇంగ్లీష్ మీడియంలో, అప్పుడు ఏమవుతుంది వాళ్ళ భవిష్యత్తు? ఇప్పుడు పిల్లల మీద మనం ఏదో రుద్దుతున్నాం అనేది కరెక్ట్ అయిన భావన కాదు సార్. ఎందుకు పిల్లల మీద మనం రుద్దుతున్నాం అనే ఆలోచన మనం ఎందుకు చేస్తాం? లేదు సాయి గారు, ఇప్పుడు ఈ అకాడమిక్ ఇయర్ కాబట్టి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి మళ్ళీ ఇంగ్లీష్ లో చదువుకోవాల్సింది కదా. నేను అనేది అదే సార్, అలాగే సోషల్ అయినా సైన్స్ అయినా మ్యాథ్స్ అయినా తెలుగు చెప్తూ దాన్ని తెలుగులో నుంచి ఇంగ్లీష్ లో కూడా ట్రాన్స్లేట్ చేసి అలవాటు చేస్తూ సెకండ్ ఇయర్ కి థర్డ్ ఇయర్ కి వస్తే అప్పుడు పూర్తిగా దాని మీద పట్టు వస్తుంది. సబ్జెక్ట్ మీద పట్టు రానియకుండా డైరెక్ట్ గా అంటే బట్టి పడతారు. బట్టి పడితే ఇప్పుడు మనకు ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్లను తయారు చేయాలి మనం. ఇప్పుడు రోజుకోసారి సూసైడ్ చేసుకునే పరిస్థితులు వస్తున్నాయి చూడండి, అట్లాంటి సిచ్యువేషన్. ఇంకేమి పని వాళ్ళకి, ఓన్లీ ఆ లెక్క ఆ సూత్రమే తెలుసు, రెండవ క్రియేటివిటీ రాదు. సాయి గారు